కైలాష్పుర అనే ఒక గ్రామం ఉంది. కైలాష్పుర గ్రామంలో అన్నిటికంటే ప్రత్యేకమైన విషయం ఏంటంటే గ్రామంలో అందరూ ఐకమత్యంగా ఉంటారు. వేరే గ్రామాలకు చెందిన వాళ్ళు కైలాష్పుర గ్రామం ఐకమత్యం గురించి చెప్పుకునేవారు. కానీ కొంతకాలంగా కైలాష్పుర గ్రామంలో వాళ్ళు వర్షాలు పడక నీటి కొరత కారణంగా ఎంతో చింతిస్తూ ఉంటారు. ఈ నదిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. బావులు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి. హ్యాండ్ పంపుతో ఎన్ని గంటలు కొట్టినా ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదు. ఈ నదిని చూస్తుంటే నాకు దాహంగా ఉంది. అందుకే నేను చెప్తున్నాను, కొన్ని రోజులు మనం పట్టణం వెళ్ళిపోదాం. కనీసం అక్కడ రెండు పూట్ల భోజనమైనా దొరుకుతుంది కదా. పట్నం వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? మన దగ్గర అంత డబ్బులు కూడా లేవు కదా. పట్నం ఎక్కడ పక్కనే లేదు కదా. ఎడ్ల బండి, ట్రైన్, ఇంకా చాలా బళ్ళకి కిరాయి కూడా చాలా ఎక్కువ ఇవ్వాలి. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. పద, ఊరి వైపు వెళ్ళి చూద్దాం. వేడి వల్ల గొంతు ఎండిపోతుంది, సముద్రపు నీళ్లు తాగాలనిపిస్తోంది. అరే మురారి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సముద్రపు ఉప్పు నీటిని ఎవరైనా తాగగలరా? మరి ఇంకేం చేయాలి? వేడి వల్ల గొంతు ఎండిపోతుంది. మనం దీనికి ఏదైనా పరిష్కారం వెతకాలి, లేదంటే మన ఊరి పిల్లలు పెద్దలు అందరి ప్రాణాలు సమస్యల్లో పడిపోతాయి. మనం వెళ్ళి మన ఊరిలో ఉన్న పండాబాబాకి ఈ సమస్య గురించి చెప్పాలి. అక్కడికి వెళ్తే మనకి ఏదో ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది. నువ్వు సరిగ్గా చెప్పావు, మనం అక్కడికి వెళ్లాల్సిందే. హీరామణి ఇంకా అతని భార్య మురారితో పాటు కలిసి వాళ్ల ఊరిలో అందరికంటే ముసలివారైన పండాబాబా దగ్గరికి వెళ్తారు. బాబాగారికి జయము. పండాబాబా వారితో ఇలా అంటారు. చెప్పండి, మీరందరూ ఇక్కడికి ఏ పని మీద వచ్చారు? మామూలుగా ఎవరూ నా దగ్గరకు రారు కదా. అదేంటంటే, మేం మీ దగ్గర ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాం. మా ఊళ్ళో నీళ్ల సమస్య ఎప్పుడు సరి అవుతుంది? నువ్వు ఇప్పుడొస్తున్నావా? అంతా అయిపోయిన తర్వాత జరగాల్సిందంతా జరిగిపోయింది. మాకేమీ అర్థం కావడం లేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? వివరంగా చెప్పండి. ఊరి వాళ్ళందరినీ ఒకచోటకు చేర్చండి, నాతో పాటు పదండి. బహుశా ఈ బాబాకి నీరు లేక పిచ్చి పెట్టినట్టుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పండాబాబా ఊరి వాళ్లందరినీ కూడా ఊర్లో ఉన్న అతి పురాతనమైన సూర్యదేవ మందిరం దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఇలా అంటారు. అలా చూడండి, మీ ఊరి వారిలో ఎవరికీ తెలియదు సూర్యదేవుడి విగ్రహం ఏమైంది అని. బాబా అలా అన్న వెంటనే అందరూ విగ్రహం వైపు చూస్తారు. వాళ్లకి అక్కడ అసలు ఏ సూర్యదేవుడి విగ్రహమూ కనిపించలేదు. కాని అక్కడ ముందుక విగ్రహం ఉండేది. ఇదెలా సాధ్యం? నేను కిందట నెల ఇక్కడికి వచ్చాను, అప్పుడు విగ్రహం ఇక్కడేనే ఉంది. నువ్వేమంటావు? అవును, మీరు సరిగ్గా చెప్పారు. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలియడం లేదు. విగ్రహం మందిరంలో లేకపోతే ఏమవుతుంది? బాబా, మీరు మాటలను తిప్పకుండా తిన్నగా వివరంగా చెప్పండి, విషయం ఏంటి? అప్పుడు బాబా అన్ని విషయాలు ఊరి వాళ్లకు చెప్తారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, నెల రోజుల క్రితం పట్నం నుంచి ఒక వ్యక్తి ఊరు చూడ్డానికి వచ్చాడు. అవును బాబా, నాకు చాలా బాగా గుర్తుంది. అతను మందిరంలోనే ఉన్నాడు. భలే, ఈ మందిరం చాలా పురాతనమైనదిలాగా ఉంది. ఒకవేళ ఈ మందిరంలోని విగ్రహాన్ని దొంగిలిస్తే అప్పుడు రాత్రికి రాత్రి నేను ధనవంతుడనైపోతాను. కానీ దీనికోసం నేను చాలా పెద్ద పన్నాగాన్నే పన్నాల్సి ఉంటుంది. పట్నం నుంచి వచ్చిన ఒక వ్యాపారి పట్నంలోని దొంగలకి డబ్బులు ఇస్తాడు. వాళ్లకి మందిరంలోని విగ్రహాన్ని దొంగిలించమని చెప్తాడు. దొంగలు వచ్చి రాత్రికి రాత్రే మందిరం నుండి సూర్యభగవానుడి విగ్రహాన్ని ఎత్తుకెళ్తారు. గ్రామస్తులంతా సిగ్గుపడాలి. మీ కళ్ళ ముందే బహిరంగంగా దొంగతనం జరిగింది, కానీ మీరు తెలుసుకోలేకపోయారు. దీనికి మీరు సిగ్గుపడాలి. బాబా, నాకిప్పటికీ అర్థం కావడం లేదు. అసలు విషయం ఏంటి? ఆ విగ్రహానికి వీడికి ఏంటి సంబంధం? సూర్యదేవుడి విగ్రహం ఊర్లో ఉన్నంత వరకు ఊరు ప్రశాంతంగా అందరూ సంతోషంగా జీవించేవారు. విగ్రహం దొంగిలించడం వల్లే ఇన్ని సమస్యలు మన ఊరికి వచ్చాయి. హీరామణి సరిగ్గా చెప్పాడు. ఆ విగ్రహం మళ్లీ తన చోటుకు చేరే వరకు ఈ సమస్యలు ఇలాగైనా ఉంటాయి. ఆ వ్యాపారి చేసిన మోసానికి అతనికి స్వయంగా శిక్ష పడుతుంది. హీరామణి, మురారి మీరిద్దరూ పట్టణానికి వెళ్లి విగ్రహం కోసం వెతకండి. దానిని మళ్లీ తీసుకొచ్చి ఇక్కడ స్థాపించండి. తప్పకుండా, మేము అలానే చేస్తాం. మేము వెంటనే పట్టణానికి బయలుదేరుతాం. ఇలా చూడు, నువ్వు కాస్త భోజనం కట్టి మా ఇద్దరికి ఇవ్వు.
మేము ఇవాళే పట్టణానికి బయలుదేరతాం. బాబా చెప్పిన మాటలు విని మురారి ఇంకా హీరామణి పట్టణానికి బయలుదేరడానికి సిద్ధపడతారు. సామాన్లన్నీ సర్దుకొని వాళ్ళు పట్టణానికి బయలుదేరతారు. పూర్తిగా 2 రోజుల తర్వాత వాళ్ళు పట్టణానికి చేరుకుంటారు. అప్పుడు హీరామణి ఇలా అంటాడు. ఇంత పెద్ద పట్టణంలో మనం ఆ వ్యాపారిని ఎలా పట్టుకోగలం? నువ్వు మాత్రమే అతను చూసావు. నాకు కనీసం అతను ఎలా ఉంటాడో కూడా తెలియదు. రాక్షసుడు ఎప్పుడు చీకట్లో కూడా కనిపిస్తాడు. అలా చూడు, ఎన్నో అక్రమ వ్యాపారాలు చేసే దుకాణాలు అక్కడున్నాయి. అక్కడికి వెళదాం పద. మురారి ఇంకా హీరామణి వెంటనే ఆ చోటికి చేరుకుంటారు. అప్పుడు వాళ్ళని ఒక వ్యక్తి గేటు దగ్గరే ఆపేస్తాడు. లోపలికి ఎక్కడికి వెళ్తున్నారు? లోపలికి వెళ్లడం కుదరదు. మేము ఇక్కడ వ్యాపారం చేసే ఒక అతని కోసం విలువైన బహుమతి తీసుకొచ్చాం. ముందు చెప్పాలి కదా అయ్యగారి స్నేహితులమని. సరే వెళ్ళండి, తిన్నగా వెళ్ళండి, అక్కడికెక్కడికి వెళ్ళకండి. హీరామణి ఇంకా మురారి ఇద్దరూ కూడా తిన్నగా ఇంట్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్లేసరికి ఇంటి లోపల ఒక చిన్న చెరువులాగా ఉంటుంది. దాని లోపల ఎన్నో విలువైన విగ్రహాలు ఉంటాయి. ఆ పట్నం వ్యాపారి ఫోన్లో ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరూ కూడా సైలెంట్ గా అతని మాటలు వింటూ ఉంటారు. సార్, ఇవాళ మీరు వస్తున్నారు కదా, నేను విగ్రహాలను దాచిపెట్టాను మా ఇంట్లోనే. ఎవరికి ఎటువంటి అనుమానం రాలేదు. మీరు సాయంత్రానికల్లా వచ్చేయండి. డబ్బులు బాక్స్ మాత్రం తప్పకుండా తీసుకురండి. ఆ వ్యక్తి మాటలు విన్న తర్వాత హీరామణి ఇంకా మురారి భయపడతారు. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతారు. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. మనం ఏదో ఒక రకంగా పోలీసుల్ని ఇక్కడికి రప్పించాలి. నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ మోసగాణ్ణి మనం కటకటాల వెనక్కి పంపించాలి. హీరామణి ఇంకా మురారి ఇద్దరు వెంటనే పోలీసుల్ని పిలుస్తారు. వాళ్లకి అన్ని విషయాలు చెప్తారు. పోలీసులు ఆ పట్నం వ్యాపారిని అరెస్టు చేస్తారు. నన్ను వదిలేయండి, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను వదిలేయండి. మీరిద్దరూ కలిసి చాలా మంచి పని చేశారు. మీ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళండి. ఇక ఇతను గురించి అంటారా, మేము ఇతన్ని సరైన చోటికే పంపిస్తాం. హీరామణి ఇంకా మురారి ఇద్దరూ సూర్యభగవానుడి విగ్రహం తీసుకుని అక్కడ్నుంచి వాళ్ల ఊరికి చేరుకుంటారు. గ్రామస్తులందరూ వాళ్లని చూసి సంతోషిస్తారు. మీ ఇద్దరిని చూసి ఈ గ్రామం గర్విస్తుంది. తొందరగా ఈ విగ్రహాన్ని తన చోట స్థాపించండి. ఊరి వాళ్లందరూ కలిసి సూర్యదేవుడి విగ్రహాన్ని స్థాపిస్తారు. ఆ విగ్రహాన్ని తన స్థానంలో స్థాపించిన వెంటనే సూర్యదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత ఇలా అంటారు. నేను మీ అందరి భక్తికి ప్రసన్నుడనయ్యాను. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ గ్రామంలో వర్షాలు పడతాయి. ఇక మీ ఊరి వాళ్ళందరికీ ఏ విషయంలోనూ ఏ సమస్య రాదు. ఆ మాట చెప్పి సూర్యభగవానుడు అక్కడ్నుంచి అదృశ్యమవుతాడు. ఆయన వెళ్లిన వెంటనే అక్కడ వర్షం మొదలవుతుంది. అక్కడ ఉన్న వేడి మొత్తం మాయమైపోతుంది. వర్షం ఎంత వేగంగా కురుస్తుంది అంటే ఊరి వాళ్లందరూ చాలా సంతోషిస్తారు. కమలగంజ్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ ఒక కోపిష్టి జమీందారు ఉండేవాడు. జనాలని బాధ పెట్టడం, జనాలని ఇబ్బంది పెట్టడం అంటే అతనికి చాలా ఇష్టం. చెప్పు, ఇవాళ తినడానికి ఏం తీసుకొచ్చావు? జమీందారు గారు, నేను నా కడియాలు అమ్మి మీకు బిర్యానీ తీసుకొచ్చాను. మీరు ఇప్పటికైనా మా భూమి తిరిగి ఇవ్వండి. అరే వాహ్, ఇది కదా విషయం. అరే, భూమి వెనక్కి తీసుకుని ఏం చేస్తావు? నీ భర్త ఎలాగైనా నా పొలంలో పనిచేస్తాడు కదా. జమీందారు గారు, మా మీద దయ చూపించండి. అప్పుడే అక్కడికి మున్సి వస్తాడు. ఇంకా ఇలా అంటాడు. అయ్యగారు, శుభవార్త, ఆ బిర్జు కూడా తన పొలాన్ని మన దగ్గరే తాగట్టు పెట్టాడు. ఇది జరగాల్సిందే. ఇప్పుడు గ్రామం మొత్తం మన గుప్పిట్లో ఉంది. లేదు జమీందారు గారు, ఆ గ్రామంలో నది ఒడ్డున ఉన్న భూమి ఇప్పటికీ నవీన్ చేతుల్లోనే ఉన్నది. అరే, నవీన్ ఎవరు? అతనెవరో నాకు గుర్తు రావడం లేదు. అతని భార్య కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయింది చూడండి. అతను అవునవును, మనం కూడా ఒకసారి వెళ్ళి పరామర్శించి వద్దాం. ఠాకూర్ ఇంకా మున్షి నవీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు. అక్కడ నవీన్ అతని భార్య ఫోటో దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. భార్యమణి, నువ్వు వెళ్ళినప్పటి నుంచి నేను ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాను. నీ ధ్యాసలోనే మునిగిపోయి ఉంటున్నాను. భగవంతుడి దయవల్ల నువ్వు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలి. ఈ సమయంలో అతన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదయ్యగారు. ఆ తరువాత ఇక మీ ఇష్టం. నీకు నా భార్య గురించి బాగా తెలుసు కదా, ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది? పదా లోపలికి, నేరుగా పని గురించి మాట్లాడు.
ఠాకూర్ ఇంకా మున్సి నేరుగా నవీన్ గదిలోకి వెళ్తారు. ఓహో, అయితే నువ్వన్నమాట నవీన్. నిన్ను నేను చాలాసార్లు తోటలో కూర్చొని ఉండటం చూశాను. అక్కడ నేను నా భార్యతో కలిసి కూర్చొని కాలక్షేపం చేసేవాడిని. అవునా? అయితే ఒక పని చెయ్యి, నీ సామాన్లన్నీ సర్దుకొని నీ వస్తువులన్నీ తీసుకొని పెరట్లోకి పో. నీ పేరు మీద ఉన్న ఈ భూమి నా పేరు మీదకు వచ్చేస్తుంది. ఏదేమైనా సరే నా భూమి ఏది కూడా నేను మీకు ఇవ్వను. అయితే నీ ఇష్టం బాబు. ఆ సమయంలో ఠాకూర్ ఇంకా మున్సి అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఠాకూర్ ఒక గిన్నెలో పాయసం తీసుకుని అతని ఇంట్లో ఉన్న రహస్యమైన గదికి వెళ్తాడు. అతని భార్య నల్లమాయ చేస్తూ ఉంటుంది. వచ్చావా? పాయసం వాసన అయితే చాలా బాగా వస్తోంది, త్వరగా ఇవ్వు. చెప్పు, ఏం కావాలి నీకు? రూపవతి, ఈ గ్రామంలో ఒక వ్యక్తి భూమిని మనం సొంతం చేసుకోవాలి. అందుకోసమే నేను నీ కోసం పాయసం తీసుకుని వచ్చాను. అతని పేరు నవీన్. అంతేనా? పాయసం ఇక్కడ పెట్టి నువ్వు వెళ్ళిపో, ఇంకా నీ పని అయిపోతుంది. ఠాకూర్ అక్కడ పాయసం పెట్టి గది తలుపులు మూసేసి పారిపోతాడు. ఆ రోజు రాత్రి రూపవతి నవీన్ ఇంటికి దయ్యంలా మారి వెళ్తుంది. ఇవాళ రాత్రి బాగా నిద్రొస్తుంది, చాలా బాగా కష్టపడ్డాను ఈరోజు. కష్టపడ్డ తర్వాత నిద్ర చాలా బాగా వస్తుంది. నవీన్ అతని బెడ్ పైన పడుకోవడానికి వెళ్ళినప్పుడు అతన్ని చూస్తాడు. రూపవతి భయంకరమైన మొహంతో అతని ముందు నిలబడి ఉంటుంది. ఒకవేళ నువ్వు నీ భూమి మొత్తం ఠాకూర్కి రాసి ఇవ్వకపోతే నిన్ను నేను నాతో పాటే తీసుకొని వెళ్తాను. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళకు, నేను ఈ భూములన్నిటినీ ఠాకూర్ సార్ పేరు మీద రాసేస్తాను. దయచేసి నన్ను చంపకు. నవీన్ పరిగెడుతూ ముంషి ఇంటికి వెళ్తాడు. ఇంకా ఇలా అంటాడు. ముంషిగారు, నేను ఎక్కడ సంతకం చేయాలి? నేను సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు చాలా త్వరగా వచ్చావు. ప్రాణాలు ఉంటే ఏమైనా సంపాదించుకోవచ్చు. ఠాకూర్ గారికి చెప్పండి ఇక నా దగ్గరికి రావద్దని. నవీన్ అతని ఖరీదైన భూములన్నీ ఠాకూర్కి రాసి ఇస్తాడు. అది తెలుసుకుని ఠాకూర్ చాలా ఆనందపడతాడు. ఇంకా ఇలా అంటాడు. ఇది జరగాల్సిందే కదా, ఇప్పుడు గ్రామం మొత్తం మన గుప్పిట్లోనే ఉంది. నా భార్య రూపమతి నాతో ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఓడించలేరు. అవునండి, గ్రామంలో మన చూపు ఎంత దూరం వెళ్తుందో అంతవరకు భూములన్నీ కూడా మీవే. ఒక పక్క ఠాకూర్ ఇంకా మున్షి చాలా ఆనందంగా ఉంటారు. ఇంకో పక్క గ్రామ ప్రజలందరూ కలిసి ఒక సభ పెట్టుకుంటారు. ఎప్పటిదాకా మనం ఆ ఠాకూర్ అన్యాయాలు భరిస్తూ ఉండాలి. అతని భార్య చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ తన భార్య మనపై కన్నేసిందంటే మనం ఎందుకు పనికి రాకుండా పోతాము? మన దగ్గర ఉన్న ఈ కొద్ది కూడా పూర్తిగా మొత్తం వెళ్ళిపోతుంది. నవీన్, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అప్పుడే వాళ్ళందరూ నవీన్ని చూస్తారు. అతను అతని భార్య ఫోటోని తీసుకుని పొలం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మనం ఇలా ఎంతకాలం భయపడుతూ? మా అందరికన్నా ఎక్కువ భూమి ఠాకూర్ గారు మీ దగ్గరే లాగేసుకున్నాడు కదా, అయినా నువ్వు ఏమి మాట్లాడకుండా ఎందుకున్నావు? మరి నీ రక్తం ఎప్పుడు మరుగుతుంది? వాళ్ల మాటలు పట్టించుకోకుండా నవీన్ అతని భార్య ఫోటో తీసుకుని పొలం దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ ఫోటోతో మాట్లాడుతుంటాడు. ఒకవేళ నువ్వు ఇక్కడే ఉండుంటే మనం ఈ ప్రదేశాన్ని వదిలి చాలా దూరం వెళ్ళిపోయేవాళ్ళం. నవీన్ ఫోటో కింద పెట్టి ఏడుస్తూ ఉంటాడు. ఆ ఫోటోలో నుండి పెద్ద వెలుగు వస్తుంది. ఇంకా ఆ వెలుగులో నుండి అతని భార్య బయటకు వస్తుంది. దాన్ని చూసి గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. భాగ్య, ఇదంతా ఏం జరుగుతుంది? భగవంతుడు నా ప్రార్థన విన్నాడు. నేనిక్కడికి గ్రామ ప్రజలకు న్యాయం చేయడానికి, ఇంకా నీకు సుఖము శాంతి కలిగించడానికి వచ్చాను. ఆఖరికి నీకు ఆ ఠాకూర్ అన్యాయాల గురించి తెలిసిపోయింది. తెలియకుండా ఎలా ఉంటుంది? నువ్వు నాకు అన్ని విషయాలు చెప్తావు కదా. మీది ఇంకా గ్రామ ప్రజలందరికీ భూములు. మనం ఆ ఠాకూర్ ఇంకా అతని దయ్యం భార్య దగ్గర నుంచి తీసుకుందాం. భాగ్య అలా అన్న వెంటనే అందరూ కలిసి ఠాకూర్ ఇంటి ముందుకు వెళ్తారు. ఠాకూర్, ఇక నుంచి నీకు నీ దయ్యం భార్య గురించి ఇక్కడ ఎవరు భయపడరు, బయటకు రా. గ్రామ ప్రజల కోపాన్ని చూసి మున్షి ఠాకూర్తో ఇలా అంటాడు. గ్రామ ప్రజలందరూ ఒకటిగా కలిసి మనల్ని అయితే చంపటానికైతే రాలేదు కదా. అరే, నువ్వేంటి పిచ్చివాగులు ఆగుతున్నావు? పద, ఏంటో వెళ్ళి చూద్దాము.
వాళ్ళు చూస్తారు నవీన్ని. అతని భార్య ఫోటోలో నుండి బయటకు వస్తుంది. ఇంకా గ్రామ ప్రజలందరూ వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఉంటారు. నువ్వు ముందు వెళ్తూ ఉండు, నేను వెంటనే రూపమతిని తీసుకొస్తాను. ఇవాళ గ్రామంలో మనం మాత్రమే మిగలాలి. నాకు తెలుసు ఠాగూర్ గారు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అని. అతను చేసిన తప్పుకి అతనికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. మున్షి ఇంకా గ్రామ ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఠాగూర్ ఇంకా అతని భార్య రూపమతి వస్తారు. తను గ్రామ ప్రజలు ఇంకా భాగ్యపైన నిప్పుల వర్షం కురిపిస్తూ ఉంటుంది. నిప్పు ఎంత వేగంగా కురుస్తుందంటే గ్రామ ప్రజలు అక్కడ ఇక్కడ పరిగెడుతుంటారు. ఆగండి, అందరూ ఒక దగ్గర నిలబడండి. ఎవ్వరూ ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా చూస్తున్నారు కదా, ఈ చిన్న ఫోటో దగ్గరికి రండి. భాగ్య ఎలా మాయ చేస్తుందంటే తన చిన్న ఫోటో చాలా పెద్దదిగా అయిపోతుంది. ఇంకా దాని కింద గ్రామ ప్రజలు వచ్చి దాక్కుంటారు. ఇంకా ఆ పెద్ద ఫోటో ఆకాశంలో నుండి కురుస్తున్న ఆ నిప్పుల వర్షాన్ని ఆపేస్తుంది. ఇప్పుడు నేను నీకు మజా చూపిస్తాను. ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? భాగ్య ఇప్పుడు తన మాయతో పాయసం వర్షం కురిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసి రూపమతి మనసు ఉత్సాహపడుతుంది. ఇంకా తను కిందికి వచ్చి పాయసం తింటూ ఉంటుంది. ఇంకా ఇదే విషయాన్ని అవకాశంగా తీసుకుని భాగ్య రూపమతి జుట్టును కత్తిరిస్తుంది. లేదు లేదు, ఏం చేశావు నువ్వు? నేను కొన్ని సంవత్సరాలుగా కష్టపడి చేసిన తపస్సు మొత్తాన్ని నాశనం చేశావు నువ్వు. ఓ, ఇప్పుడు నేను ఏం చేయాలి? అలా అంటూ రూపమతి ఏడుస్తూ గ్రామంలో నుండి పారిపోతుంది. ఠాకూర్ని ఒంటరిగా వదిలిపెట్టి, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఠాగూర్? మా భూములన్నీ నువ్వు మోసం చేసి లాక్కున్నావు కదా. నీ దెయ్యం భార్య తీక నుంచి పారిపోయింది ఠాగూర్. నన్ను క్షమించండి, నేను మీ గ్రామ ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. దయ చూపించండి, నన్ను క్షమించండి. ఠాకూర్ ఇంకా మున్షిని గ్రామంలో నుండి బయటకు పంపించేస్తారు. రూపమతి తిరిగి మళ్లీ గ్రామానికి ఎప్పుడూ రాలేదు. భాగ్య అందరికీ న్యాయం చేసి మళ్లీ ఆ ఫోటో లోపలికి వెళ్ళిపోతుంది.